हाय फ्रेंड्स तुलाकारी मड़ल ये विधा ये चूदा इधो तुलाकर मड़ इधी तैयारी ना रोज ऊर्चे विधा मड़ी दी विधा चेयर ये विधा पाले अदे चूद चूँ चूँ खाली चलक वाटर पेटी वाटर तरह इनको टाक्टर दम से मुझे दम्मेला इनम दम्मे दम्मन तरह रोज रोज आगे तरह चूर बोटल कुटे बोटल बाजार शुभ्र नीट नार्मल की चना नीट बाजे इंदन अलकाल अभी काबी चूँ చూడండి ఎలా ఎలా పీసం అయిపోతుందో మొత్తం అంతనే ముందు గడ్డలు గడ్డలు కనబడతాయి ఎలా పీసం అయిపోయింది చూడండి ఇలాగ బాగు చేసేసి ఇవన్నీ ఈ గొప్పలన్నీ శుభ్రంగా చేతులతో బాగు చేసి కాలుతోటి వాటితో గొప్పలన్నీ తొక్కేసి గడ్డలంటిది అంతా కింద తొక్కి బాగు చేయాలి బాగు చేసిన దాన్ని తర్వాత ఒక అంటి అరటి బొంద లేదంటే చెక్క లాంటిది కానీ తేలికపాటిది కట్టి ఆ పక్కన ఈ పక్కన తోడు కట్టి అలాగ పై పైన లాక్కెళ్ళాలన్నమాట అండి అలికినట్టుగా నీట్గా వస్తుంది మోటార్ ఆన్ చేసుకుని నీళ్ళు పెట్టుకోండి మోటార్ పెట్టి నీళ్ళు పెట్టిన అంతా వైట్ నీరు అంతా పెట్టుకుంటే ఆ మురికంతా ఒక పక్క వెళ్ళిపోయి చిన్న చిన్న గొజ్జలు ఉన్న గొప్పలున్న అందులో పుడిపోతే మురికి అంతా అప్పటికి ఒక 3 గంటలు అయినప్పటికి తేలిపోద్ది మొత్తం వాటర్ అంతా తేలిపోయి అప్పుడు బాగుంటుంది విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట లేదంటే మన మత్తడు వేసుకున్నా బాగుంటుంది ఇక నీరిటే ఫుల్ కానీ చూడండి ఎలాగ తీరుకుంటుందో వాటర్ ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే విత్తనాలు నానబెట్టుకునే మండి కార్యక్రమం మండి కార్యక్రమంలో ఇదో విత్తనాలు నానబెడుతున్నాం मैं रे रकल स्वर्ण और क्त वदमू पद्धति मरी तुलाकर वर्षा पड़पक उंटदनि अभी पेट को मेरकल सेकलो स्वर्ण पेटा स्वर्ण अटार इक वाटर इलाबेक मत इंटर नाने वाले इन ना गंट नाबे तरह अब మన దాన్ని మళ్ళీ ఈ వాటర్ అంతా మళ్ళీ కిందకి వంచేసి దాన్ని మళ్ళీ ఒక సంచిలోకి ఇది వంచి నీరు ఇగండి మొత్తం వంచే నీరు అన్ని ఇలాగా వంచేసి సంచిలోకి ఇలా మూటలు కట్టుకోవాలి ఉన్న నీరు అన్నీ సంచిలో నుంచి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత మన మూటలు కుట్టేసుకునేలాగా एक्व दी अला गुला वेसको कुटेको मं कटी कड्डर सचि गड्डी बरक सचि गड्डी गड्डी बर लेकिन सचि यानी वेक अभी वेड़ रावल की विनल के मंटे वेड़ते अभी का विन मोलक पड़ती मोलक पड़ती వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఒకదాని మీద ఒకటి మూట వేసి కొద్దిగా అలా బాగా వేసి ఒకదాని మీద ఒకటి అయితే బాగా వేడిస్తుంది అన్నమాటండి వేసిన తర్వాత ఒక సంచి లాంటి దాటి దాని మీద వేసి బరకం కప్పేసుకుంటే ఏంటంటే గడ్డి కూడా ఎందుకు ఏకలవుద్దండి ఎండకైతే మామూలుగా బరక ముక్కలు అడిగితే సచిన అయితే వచ్చేస్తుంది వర్షాలు కుట్టిన దాని మీద నేను
గడ్డి తినే అలాగా గడ్డి ఇలా బయట తినే ఇది ఇది బరకం అలాగే జిమ్ కట్టి ఉంటే కట్టేసి అలాగే దాని మీద కొద్దిగా గాలి వెళ్ళకుండా చుట్టూరు నెయ్యి పెట్టుకోవాలి రాడ్లు ఏదో టైర్లు ముక్కలు అవి పెట్టాను ఇక మన తయారు అయిపోయింది మండే అయిందండి ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని 24 గంటలు కట్టాలి మండి 24 గంటలు వచ్చినప్పటికి మళ్ళీ చిన్న చిన్న మొలకు వస్తుంది అనమాట అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ చిమ్మనమాట ఇక చూసాను మొక్కలు వచ్చినాయి చిన్నగా ఇదే వస్తాయన్నమాట వచ్చిన మొలకనే ఇత్తనాలే ఆ విధంగా చేసాం కాబట్టి నీరు చూసారా వైట్గా తీరిపోయింది ఇత్తనం వేసిన ఇత్తనం కూడా కనపడుతుంది ఆ విధంగా జిమ్ అనమాట అండి అన్ని పర్వాలేదు ఇత్తనాలు సమానంగా ఎక్కడ ఏమడుతుందని చెప్పి ఆ నీరు తీ ముందు రోజు ఎత్తిన నీరు వలన మళ్ళీ మంచి చేస్తున్నాం ఈ ఇత్తనాలు అందువలన బాగా తీరిపోయింది కింద మురికి ఏం లేకుండా ఆ ఇత్తనం ఎక్కడ వేసామన్నది అంతా మొత్తం క్లియర్గా కనపడుతుంది చూడండి అయిపోయింది ఒక అరగంట ఉండిచ్చాం నీళ్ళు విరగొట్టేస్తున్నాం అలాగా అవన్నీ సర్దుకున్న తర్వాత ఒక గంట ఉండిచ్చిన తర్వాత తీసేస్తున్నాం అండి ఇత్తనాలు తీయాలి వాటర్ తీసేస్తే మొత్తం వాటర్ అంతా లాగేయాలి మొత్తం అంతా అండి తీసేసి మొత్తం వాటర్ తోడేయాలి తోడేసి మొత్తం గాలి తగలనమాట ఇత్తనాలకే వాటర్ లేకుండా మొత్తం ఇత్తనాన్ని గాలి తగిలేలాగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఆరిదాకా ఉండేదాన్ని ఆరిదాకా నీరే ఉన్నా కానీ ఈ వేలు ఉంటాయి కొన్ని మళ్ళాడు కూడా కొద్దిగా ఉంటాయి అవి మళ్ళాడు వచ్చి తోడితే ఆరిపోతాయి ఇక ఆరిపోయింది ఇక ఆ విధంగా ఆరిపోయిన ఇత్తనాలు చూడండి పైన అంటే చూసారా అది పైన అంటే ఏమంటున్నాయి అలా ఆరిపోయింది ఇత్తనాలు అలా ఆరిపోయిన తర్వాత మళ్ళీ 3 రోజున నీరు పెడితే ఇక ఈ విధంగా మొలకు వచ్చేది అనమాట నీరు పెట్టి నేను ఈ విధంగా వచ్చిన తర్వాత నీరు పెట్టుకోవాలి మనం పలసగా పెట్టుకుని మళ్ళీ ఎడదీసేయాలి మొత్తం అంతా ఈ విధంగా ఇది 3 రోజులు మడేమాట నేను రోజు పై చూసారా పచ్చబడితే ఆ గోతుల్లో వాటర్ అనేవి అన్నీ లాగేయమాట అన్నీ తోడాలన్నమాట ఆ తోడలు ఎందుకున్నా ఉన్నదికునేలాగా గోతుల్లో ఉన్న నీరు ఉన్నదికునే ఇత్తనాలు గోతుల్లో ఉన్న నీరు అంతా పోవాలండి లేదంటే ఇత్తనాలు చనిపోతాయి అది ఇదిగోండి ఈ విధంగా అయిన తర్వాత వచ్చిన తర్వాత ఊరే వేయాలండి దీనికి ఊరే కొట్టాలి ఎకరానికి ఒక ప్యాకెట్కి ఇంచుమించు నేను ఒక 5 కేజీ 6 కేజీ ఊరే కొడితే సరిపోద్ది ఆ తర్వాత ఒక రోజు 2 రోజులు ఆగి మళ్ళీ మోనో కానీ పురుగు మందు ఏదైనా సరే పురుగు మందు మొదటి ట్యాంక్ 20 ml వేసి అది నెక్స్ట్ మాగుడు రాకుండా మనం ఇత్తనాలు కొద్దిగా ఇత్తనాలుగా పడితే మాగుడు వస్తూ ఉంటుందండి వాడికి నీరు అయితే మురిగిపోయిన దాని మీద కాంట్రాక్టర్స్ కానీ కంట్రోల్ కానీ కొట్టుకుంటే ఏ విధమైన ఇది ఉండదు మాగుడు లేకుండా మరుగు ఒక బిర్గలు ఎగుతుంది టెంపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి